మున్సిపల్ కార్పొరేషన్స్ అయినప్పటి నుంచి ఎన్నికలకు నోచుకుని కార్పొరేషన్ అది. మేయర్ కుర్చీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న స్థానిక నాయకుల కల నెరవేరనుంది. ఇక్కడ ఏమి జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇంతకీ ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటని అంటారా? 20 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు తిరుపతిలో. శ్రీవారి పాదాల చెంత వెలసిన దివ్యక్షేత్రం కావడంతో ప్రతి ఒక్కరి చూపు తిరుపతిపైనే ఉంటుంది. అందుకే ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార పార్టీ దూకుడు పెంచి 50 డివిజన్లలో 22 డివిజన్లలో ఏకగ్రీవంగా కార్పొరేట్లను గెలిపించుకున్నారు. మిగిలిన 27 డివిజన్లలో విజయ బావుట ఎగురవేయాలని వైసీపీ భావిస్తోంది. వివిధ కారణాలతో ఒక వార్డులో ఎన్నికలు నిలుపుదల చేశారు. ఎన్నికలు జరుగుతున్న 27 డివిజన్లలో కార్పొరేట్ అభ్యర్థులు గెలిచే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మాత్రం వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. తిరుపతి కార్పొరేషన్ ను టీడీపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల ప్రచార బాధ్యతలను రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్కు అందించారు. 1వ తేదీ నుంచి తిరుపతిలో మకాం వేసి ఎన్నికల సరళిని గమనిస్తూ అధికార పార్టీ నాయకులను తనదైన శైలిలో విమర్శిస్తున్నారు పట్టాభి. తిరుపతిలో శుక్రవారం సభ ఏర్పాటు చేసిన పట్టాభి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజం పతాక స్థాయికి చేరిందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తికి దేవుడంటే నమ్మకం భయం లేదన్నారు. టీడీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేయించింది తిరుపతి ఎమ్మెల్యేనేనని ఆరోపించారు. ఏకగ్రీవాల కోసం ఇంత దిగజారుడుతనానికి దిగుతారా అంటూ విమర్శలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారని, రిగ్గింగ్ కు వైసీపీ నేతలు ప్లాన్ వేశారని చెప్పారు. తిరుపతి నగరంలో జరిగే ఎన్నికలకు కేంద్ర బలగాలను తీసుకురావాలి, ఎన్నికల కమిషన్ ను కోరారు. తిరుపతి ఎన్నిక ప్రశాంతంగా జరగాలంటే ఎమ్మెల్యే భూమనను హౌస్ అరెస్ట్ చేయాలని, ఈ రోజు నుంచే కరుణాకర్ రెడ్డి కదలికలపై పోలీసులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తిరుపతి బరిలో దిగడంతోనే వైసీపీ నేతలను టార్గెట్ చేసిన పట్టాభి మున్సిపల్స్ లో పసుపు జెండాను ఎగరేస్తారా లేదా అనేది వీచి చూడాలి.